नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिक ज्योतिष शास्त्र परंग ये राशिवा ये देवण्णी पूजिस्ते विशेषमैन शुभयोग कल आर्थिक आरोग्य कुट समस्यल सुलभंग बैठ पड़ा की ये राशिवा ये देवी देवत संबंधी आराधन चया परशी ज्योतिष शास्त्र परंग राशि अने रू रखा जन्म राशि रेम राशि జన్మరాశి అంటే జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే దాని జన్మరాశి అంటారు. నామరాశి అంటే మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి మీకు సూచించేటటువంటి రాశిని నామరాశి అంటారు. జన్మరాశి కాని నామరాశి కాని రాశి అధిపతిని బట్టి మీరు ఆరాధన చేసినట్లయితే విశేషంగా సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి కి అధిపతి కుజుడు. కుజుడికి ఇద్దరు అధిష్టాన దేవతలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి నరసింహ స్వామి. అందుకే మేషరాశి వాళ్ళు ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినా లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించినా జీవితంలో అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అందుకే మంగళవారం పూట వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేయటం ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది. తర్వాత వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి నవగ్రహాల్లో శుక్రుడు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. రాజరాజేశ్వరి దేవి అంటే లలితాదేవి. అందుకే వృషభ రాశి వాళ్ళు లలితాదేవిని పూజించాలి. జీవితంలో ఏ సమస్యలు వచ్చినా లలితా సహస్రనామ పారాయణ చేయటం ద్వారా లేదా రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవటం ద్వారా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడికి ఇద్దరు అధిష్టాన దేవతలు ఉన్నారు, గణపతి విష్ణుమూర్తి. అందుకే మిథున రాశి వాళ్ళు గణపతిని పూజించినా విష్ణుమూర్తిని పూజించినా జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. బుధవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసినా విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసినా సమస్యల నుంచి బయటపడవచ్చు. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. సహజంగా అందరూ చంద్రుడికి అధిష్టాన దేవుడిగా పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటారు, చంద్రశేఖరుడిగా స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అందుకే సోమవారం లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా, చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవిని సోమవారం ప్రసన్నం చేసుకోవడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. తర్వాత సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడికి అధిష్టాన దేవుడు శ్రీమన్నారాయణమూర్తి. అందుకే సింహరాశి వాళ్ళు విష్ణుమూర్తిని పూజించాలి. ఆదివారం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చదువుకుంటే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. తర్వాత కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడికి అధిష్టాన దేవతలు గణపతి విష్ణుమూర్తి కాబట్టి బుధవారం గణపతి ఆలయ దర్శనం లేదా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే కన్యారాశి వాళ్ళు అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడతారు. తర్వాత తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకే తులారాశి వాళ్ళు శుక్రవారం రాజరాజేశ్వరి దేవుని స్మరించుకోవటం, రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవటం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడికి సుబ్రహ్మణ్యుడు లక్ష్మీ నరసింహస్వామి అధిష్టాన దేవతలు కాబట్టి ఈ ఇద్దరు దేవతలను ఆరాధన చేయాలి. తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి గురువు. గురువుకి అధిష్టాన దేవుడు ఈశ్వరుడని మనకు జ్యోతిష శాస్త్రం చెప్తుంది. సహజంగా అందరూ సోమవారం పూట శివుడిని పూజిస్తారు, కానీ జ్యోతిష శాస్త్ర పరంగా గురువుకి శివుడు అధిష్టాన దేవుడు కాబట్టి గురువారం శివుడిని పూజిస్తే ధనుసు రాశి వాళ్ళు అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. తర్వాత మకర రాశి. అధిపతి శని. కుంభరాశి అధిపతి శని. కాబట్టి మకర కుంభరాశులు రెండూ కూడా అధిపతి శని కాబట్టి శనికి ముగ్గురు అధిష్టాన దేవతలు ఉన్నారు. కాబట్టి మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ముగ్గురు అధిష్టాన దేవతలైనటువంటి ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఈ ముగ్గురిని పూజిస్తే నిత్య జీవితంలో సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే శనికి ఉన్న ఈ ముగ్గురు అధిష్టాన దేవతల్లో కూడా ఆంజనేయ స్వామి విశేషంగా శని దోషాలను తొలగింపజేస్తాడని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర పరంగా ఆంజనేయ స్వామి కర్కాటక లగ్నంలో జన్మించాడు. కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతి శని కాబట్టి చాలా వరకు శని దోషాల నుంచి బయటపడేసే శక్తి ఆంజనేయ స్వామికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మకర కుంభరాశుల వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చివరగా మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. గురువుకి అధిష్టాన దేవుడు ఈశ్వరుడు. కాబట్టి మీనరాశి వాళ్ళు గురువారం పూట ఈశ్వరుణ్ణి పూజిస్తే
అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడొచ్చు. కాబట్టి జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి దేవీ దేవతలను పూజించండి, అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడండి. రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబసదాశివ 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 సాంబశివ. గత జన్మల్లో అనేక రకాల యోగాలు సాధనలు చేస్తే నిష్కపట భక్తి పుడుతుంది. వాడు ఒకటే అంటాడు, జయతు శివ, శివుడు జయించుగాక. అంటే అర్థమేంటి, మన అనేక వాళ్ళు చెప్తున్న జయశబ్దం ఎప్పుడు అలా మించిపోయి ఉండడమే జయము, అన్నిటినీ మించి ఉండడం జయం. శివుడు అన్నిటినీ మించిపోయి ఉండాలి. మా స్వామి ఎప్పుడు నెంబర్ వన్నే, ఎప్పుడు అలాగే ఉండాలి అనుకోవడం భక్తిలో మంచిదండి. ఇక్కడ శివుడు ఎప్పుడు జయించుగాక, మించిపోయి ఉండుగాక అంటే అర్థం ఏంటంటే, ఇలాగే అనుకుంటాను కానీ నా మనసులో శివుడు తప్ప అన్నీ ఉంటున్నాయి. ఆయన్ని మించిపోయి లౌకిక వాసనలన్నీ పట్టున్నాయి. అవునా లేదు? ఎంత కాదన్నా, శివుడు తప్ప మిగిలివన్నీ నా మనసులో ఉంటున్నాయి, అవి మించిపోతున్నాయి, శివుడు తగ్గిపోతున్నాడు. నీ ప్రయారిటీ ఏది అని అడిగితే ఉన్నమాట ఉన్నట్లే చెప్తే మాత్రం శివుడే అని అవి అండ కదా. అనేక ప్రయారిటీలు ఉన్నాయి మనకి. ఇన్నిటి మీద ఎక్కడో మినుకు మినుకు మినుకుమంటూ ఉన్నాడు శివుడు. అలా మినుకు మినుకుమంటూ ఉండకుండా ప్రచండంగా ఆయన నిండిపోయి ఇవన్నీ పక్కకు పోయి ఆయనే జయించాలి, మిగిలిపోవాలి అని కోరుకోవడమే శివో జయతు అనే మాటలు ఉన్న ఆంతర్యం. ఇది అడగాలండి. ఆ శివుడు మిండిపోవాలి, శివుడే మిగిలిపోవాలి, ఆయన కంటే గొప్పది మరొకటి ఉండకూడదు అది చెప్పడం. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ పాల హవ్యవాట్ ధిమి 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 ధ్వనన్మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. నిజానికి 11తో శివతాండవ వర్ణన అయిపోయింది. శివుడి దగ్గర కూర్చున్నాడు. స్వామి నాకేం కావాలి, ఇంతవరకు నహ వహ అన్నీ అయిపోయాయి, శివుడు బాగుండాలన్నాడు. నాకు కోరిక ఉందయ్యా, అది ఎప్పుడు తీరుతుందో అన్నాడు. అనడం తీరు చూడండి, నా కోరిక తీర్చు అనకుండా ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో అని అంటే భలే ఉంటుందండి. ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో అంటే వీడికి ఎంత తపన పడిపోతున్నాడో దానికోసం అని అర్థమవుతుంది. అదే నా కోరిక తీర్చవా అంటే పెద్ద అవదు. ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో, ఎప్పుడు తీరుతుందో అనడంలో కోరిక ఉంది కానీ తీర్చుకునే శక్తి నాకు లేదు, ఆ కాలం ఎప్పుడు వస్తుందో అని ప్రతీక్ష చేస్తున్నాను అన్నాడు. ప్రతీక్ష చేస్తున్నాడు ఆ కోరిక తీర్చుకోవాలని. నా కోరిక ఏమిటి అంటూ చెప్తున్నాడండి. మొత్తం శివతాండవ స్తోత్రంలో ఏదైనా గొప్పది ఒక్కటి చెప్పు అంటే తడుముకోకుండా చెప్పాలనిపించే శ్లోకం ఒకటి. ఆ మాటకొస్తే ఈ స్తోత్రం ఎంచుకోవడానికి కారణం ఈ శ్లోకం. ఇందులో ఉన్న అద్భుత భావం హృదయాన్ని కదిలిస్తుందండి, అంత అద్భుతమైన భావం. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమోక్తి కస్రజోర్గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తిక కదా సదాశివం భజామ్యహం. కదా సదాశివం భజామ్యహం, కదా అంటే ఎప్పుడు, తెలుగు కథ కాదు సంస్కృతం కథ. ఎప్పుడు జపిస్తానో కదా, ఇప్పుడు తెలుగు కథ అంటే ఎప్పుడు ఆ పరమేశ్వరుని ఇలా భజిస్తానో, ఎలా భజించుతానో, ఇలా భజించాలన్న కోరిక నాకు ఎప్పుడు వస్తుందో అది ఇది అడగాలి. ఎలా అంటే దృషద్ విచిత్ర తల్పయోహో ఒక జంట చెప్పారు, భుజంగ మౌక్తిక స్రజోహో రెండవ జంట, గరిష్ట రత్నలోష్టయోహో మూడవ జంట, సుహృద్ విపక్ష పక్షయోహో నాలుగవది, తృణారవింద చక్షుషోహో ఐదవది, ప్రజామహీ మహేంద్రయోహో మొత్తం ఆరు చెప్పాడు. ఇక్కడ ఈ ఆరు జంటలు గురించి అర్థం చేసుకుందాం. దృషత్ అంటే రాయి, విచిత్ర తల్పం అంటే చక్కగా పరచిన అందమైన మెత్తని పరుపు. రెండు పరస్పర విరుద్ధం అవునా కదా, రాయి బండ, పరుపు మెత్తనిది. అటు కఠినమైనటువంటి రాయిని ఆ మెత్తనైన పరుపుని రెండిటిని సమానముగా చూడగలిగే స్థితి అన్నాడు ఇక్కడ. ద్వంద్వాతీత స్థితి ఇది కావాలండి. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్య సమే ప్రియ ద్వంద్వాతీతో విమత్సర. గీతలో ఉత్తమ యోగి లక్షణాలు చెప్తూ చెప్పింది ఇది, భక్తితో కానీ విచారణతో కానీ యోగముతో పొందగలిగే స్థితి, పొందవలసిన స్థితి ఏంటంటే ద్వంద్వాతీత స్థితి. అందుకు ద్వంద్వాతీత స్థితి కావాలయ్యా నాకు. ఆ ద్వంద్వ అతీత స్థితిలో శివుడే తప్పేమీ పడదు తెలుసుకోండి. ఇక్కడ ద్వంద్వాల్లో ద్వంద్వాలు పడతాయి,
ద్వంద్వాతీత స్థితిలో శివుడే పడతాడు. అది ఆ స్థితిలో నిన్ను ధ్యానిస్తూ ఉండాలి, ఆ స్థితికి వెళ్ళిపోవాలి. అందుకని ఇంక ఈ స్థితిలో ఉంటూ శివుడిని ధ్యానించామనుకోండి, ఈ ద్వంద్వను కప్పేస్తుంటే శివుడు కనపడ్డు. కానీ శివ నాకు ఈ స్థితి కావాలి అంటే దృష విచిత్ర తల్పయోహో, రాతి యందు మెత్తని తల్పాలయందు రెండు పరస్పర విరుద్ధములు. భుజంగ మౌక్తిక స్రజోహో, పాములలోనూ ముత్యాల దండల్లోనూ సమాన బుద్ధి కలిగి ఉండాలి. ఆ స్థితి ఎలా వస్తుందండి అంటే ఉపాధిని చూడకుండా కేవల చైతన్యాన్ని చూడగలిగితే ఈ ద్వంద్వభావం పోతుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భుజంగ మౌక్తిక స్రజోహో, ఇందులో మనం గమనించవలసింది ఒకటి ఘోరం ఇంకోటి అఘోరం. దృషత్ బండరాయి ఘోరం, మెత్తని పరుపు అఘోరం, మహాసర్పం ఘోరం, ముత్యాల దండ అఘోరం, మట్టి ఎడల రత్నాల ఎడల రెండు. ఇందులో ఘోరమేది అంటే రత్నం దగ్గర పెట్టి మట్టి పెడితే మట్టి బెడ్డ ఎవడు తీసుకుంటాడండి, రత్నం మాత్రమే తీసుకుంటారు కదా, అలా అన్నమాట చెప్పడం ఇక్కడ. అదేవిధంగా సుహృద్ విపక్ష పక్షయోహో, సుహృద్ విపక్ష, సుహృద్ అంటే మిత్రులు, విపక్ష అంటే శత్రువులు. వారి ఉభయులు ఎందు అదే తుల్య నిందాస్తితుర్మౌని అని చెప్పినప్పుడు సమశత్రువుచ మిత్రేచ తథా మానవమానయోహో శీతోష్ణ సుఖదుఃఖేషు సమసంగ వివర్జిత అన్నాడు. ఆ స్థితి కావాలండి. అది మీరు భక్తులైనా ఆ స్థితికి వెళితే అసలు భక్తి అవుతుంది, యోగ మార్గంలో ఉంటే ఆ స్థితికి వెళితే అసలు యోగం అవుతుంది. కానీ అసలైన భక్తి అంటే ఇవి పట్టని స్థితే అన్నాడు. ఈ మాటనే హనుమాచార్యులు వారు గొప్పగా చెప్తూ, అటువంటి వాడివో హరిదాసుడు అటమటాలు విడిచిన అతడే సుఖి అనే కీర్తనలో ఒకటి చెప్తాడు. పట్టి చంపేవేళ పట్టము కట్టేవేళ అట్టునిట్టు చలించని అతడే సుఖి, అటువంటి వాడువో హరిదాసుడు అన్నారు ఇక్కడ. ఉదాహరణకి మహానుభావుడైనటువంటి జడభరతుడు అలా కూర్చుని ఉన్నాడు. ఈయన ఏదో ఒళ్ళు గట్టిగా ఉన్నవాడు, ఈయన బలిస్తే బాగుండని తీసుకెళ్లారు. చక్కగా పసుపు రాశారు, బొట్టు పెట్టారు, దండలేస్తున్నారు, అలాగే కూర్చున్నాడు ఆయన. అంతేగాని బలి దండలేస్తున్నారే సన్మానం చేస్తున్నారని మురిసిపోవట్లేదు, దండలేస్తున్నప్పుడు అలాగే కూర్చున్నాడు. తిన్నగా తీసుకెళ్ళి ఉపస్తంభానికి కట్టి కాళీమాత దగ్గర కూర్చోబెట్టి బలివడానికి కత్తెత్తారండి, అప్పుడు అలాగే కూర్చున్నాడు. కత్తెత్తినప్పుడు బెదిరిపోలేదు, దండ వేస్తున్నప్పుడు నవ్వుకోలేదు, రెండు సమయముల్లో అతి ఒకేలా ఉన్నాడు. అంటే జడుల్లా లేడు, జడుల్లా కనబడుతున్నాడు. కానీ రెండు సమయాల్లో అక్కడ వాళ్ళు దండ వేసిన దేనికో ఇక్కడ చంపబోతున్న దేనికో అది నేను కాదని ఎరుకుతూ ఉన్నాడు కనుక రెండింటినీ సమానంగా చూస్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. ఆ స్థితి అర్థమవుతుందా? అటువంటి స్థితిలో ఉన్నవాడిని చూడగానే ఒక్కసారి అందరూ విగ్రహంగా అనుకున్న ఖాళీ విగ్రహం నుంచి ఖాళీ బయటకు వచ్చిందండి. బయటకు వచ్చి ఆ కత్తి తీసుకుని ఆయన చంపబోతున్న వాళ్ళని చంపింది ఆ తల్లి. అంటే అటువంటి ద్వంద్వాతీతుని దేవతలు కూడా కాపాడుకుంటారయ్యా అని చెప్పారు. ఇప్పుడు అర్థం ఏంటుంది, ప్రహ్లాదుడు నిప్పుల్లో దూకినా ఎలా పైకి తేలేడు. ఎందుకంటే వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక, అసలు భాగవతం ఇదే. నిన్ను ద్వంద్వాతీతుణ్ణి చేసినప్పుడే నువ్వు పరిపూర్ణుడు అవుతావు, ఆ పరిపూర్ణతయే మోక్ష భూమిక, మరొకటి కాదు ఇక్కడ. అందుకే స్వామి నాకు కావలసింది ఏమిటంటే రాళ్లయందు పానుపులయందు పాముల దండలయందు ముత్యాల మాలలయందు అందమైన రత్నాలయందు మట్టియందు శత్రువులందు మిత్రులందు తృణారవింద చక్షుషో, అరవింద చక్షుషులు అంటే అందమైన కళ్ళు కలిగిన అందమైన స్త్రీలు, తృణం అంటే గడ్డిపరక, గడ్డిపరకలయందు సుందరాంగులయందు కూడా సమబుద్ధి కలిగి ఉండాలి. అంటే గడ్డిపరకని ఎలాగ మనం పట్టించుకోమో ఆ సౌందర్యానికి కూడా ఆకర్షణ కాకుండా ఉండాలి. కామిని కాంత వికారములకు లోని కాకుండా ఉండడం, మోహాన్ని జయించడం అనేటువంటి మాటకి ఇలా చెప్తున్నారు. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు, స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోభం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:35. తిథి త్రయోదశి రాత్రి 7:32 వరకు. నక్షత్రం రేవతి సాయంకాలం 5:29 వరకు. వర్జం శేషంగా మిగిలింది ఉదయం 5:55 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:53 నుంచి 5:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:49 నుంచి 4:46 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. అష్టగౌరీరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:50. నేటి విశేషం ఆదివారం. అదేవిధంగా మాస శివరాత్రి ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం, సూర్యోదయ అనంతరం చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోవడం, మధ్యాహ్నం సూర్యారాధన చేసి సూర్యునకు గోధుమ పాయసం నివేదన చేయడం, ఒకపూటే ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అయితే మాస శివరాత్రి కాబట్టి 8 కాలాలలో కానీ 6 కాలాలలో, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం, అలాగే మరల 9:00 రాత్రి 12:00 మళ్ళీ సూర్యోదయ సమయంలో ఇలా మనం పూజ చేయడం, లేదా కనీసం సాయంకాలం ప్రదోష వేళ, అర్ధరాత్రి వేళ, మర్నాడు సూర్యోదయం తర్వాత చేయడం, ఈ విధంగా శివారాధన చేయడం ద్వారా శివుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. మనం ఆ శంకరుణ్ణి మారేడు దళాలతో అర్చించినట్లయితే ఏమన్నారు, ఏక బిల్వం శివార్పణం త్రిజన్మ పాప సంహారం. ఒక్క మారేడు దళం ఆయనకి సమర్పించినట్లయితే 3 జన్మల పాపం పోతుందన్నారు. కాబట్టి మనం ఆ అర్చన ఈ మాస శివరాత్రికి సందర్భంగా చేసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఆదివారము మాస శివరాత్రి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి శివుడికి గోధుమలతో పూజ చేసినట్లయితే, హోమం చేసినట్లయితే ఉత్తమ సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఉదాహరణకి శివునికి మీరు ఎంత బరువు ఉన్నారో 2 కేజీల గోధుమలతో పూజ చేసేయడం, తర్వాత వాటిని చండీశ్వరుని యొక్క అనుమతితో వినియోగిస్తూ హోమం చేసేయడం, లేదా ఆవులకు పెట్టడం లాంటివి చేసినట్లయితే మనకు ఆ శివుని యొక్క అనుగ్రహంతో ఉత్తమ సంతానం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు తానేమిటో తెలుసుకోలేని వ్యక్తి మరో వ్యక్తికి ఎన్నటికీ దారి చూపించలేడు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాన్ నమో నమః. జయ గురుదత్త. భగవన్నామభూతస్య దళస్య తులసీతరోః రత్నాని స్వర్ణజాతంచ కలాం నార్హంతి షోడశీ. ప్రపంచంలో ఉండే రత్నాలు బంగారం ఇవన్నీ కలిసినా సరే భగవన్నామం చేత పవిత్రీకృతమైన తులసీదళం యొక్క విలువలో 16వ వంతు కూడా సరితూగవు అంటోంది ఈ సూక్తి. ఈ సూక్తి ద్వారా శ్రీ గణపతి సత్యానంద స్వామి చెప్ప తలుచుకున్నది ఏమిటి, ఆయన తులసి మహిమను వర్ణిస్తున్నారా, భగవన్నామ మహిమను వర్ణిస్తున్నారా? తులసి మహిమనే కనుక వర్ణించదలుచుకున్నట్టయితే దానికి కొన్ని కథలు ఉన్నాయి. సుప్రసిద్ధమైనటువంటి శ్రీకృష్ణ తులాభారం కథ ఉంది. అందులో సత్యభామాదేవి తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఐశ్వర్యంతో రత్నాలు బంగారం వీటితో శ్రీకృష్ణుడిని తులాభారం వేయిద్దాం అనుకుంది. ఎంత బంగారం తెచ్చి వేసినా సరే ఆయన్ని తోచడం సాధ్యం కాల. చివరికి రుక్మిణీదేవి వచ్చేసి భక్తిపూర్వకంగా ఒక తులసిదళం వేసింది, వెంటనే ఆ వరువు సరిపోయింది. ఇది కథ. ఈ కథ తులసి దళ మహిమని చెబుతోందా, భక్తి మహిమని చెబుతోందా? భక్తి లేకుండా తులసి దళ అన్నట్టు విషయ పారేసాం అనుకోండి, విషయాన్ని పారేసినట్టుగా.
అది శ్రీకృష్ణ పరమాత్మను తూగేవాడు దాంతో మరి కాదే భక్తితో కూడినటువంటి తులసి దళానికే ఆ మహిమ కనిపిస్తుంది అయితే మీరు భక్తి మహిమనే వర్ణిస్తున్నారన్నమాట భక్తి మహిమను వర్ణిస్తుంటే భక్తి ఒక్కదాన్నే ప్రస్తావించకుండా తులసి ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు ఒక వ్యవహారంలోకి రావాలంటే దానికి ఒక ఆధారం కావాలి ఒక మాధ్యమం కావాలి ఆ మాధ్యమానికి ఒక దేవుడి విగ్రహమో ఒక పూజా పుష్పమో లేక ఒక మంత్రమో ఒక గురువో ఇవి ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ తులసి దళం ఉంది ఈ తులసి దళం ఎందుకు తీసుకోవాలి కరేపాకు దళం ఎందుకు వేయకూడదు ఎందుకు వేయకూడదంటే అనేక కారణాలు వస్తువులో ఉండేటువంటి యోగ్యత ఒకటి ఉంది వస్తువులోకి యొక్క ఆరాని కొలిచేందుకు యంత్రాలు వచ్చినాయి ఆరా కొలిచే యంత్రాలతో ఆరా కొలిచినట్లయితే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క వ్యక్తికి ఆరా మనకు బయటపడుతుంది తులసి చెట్టు ఎంత చిన్నదైనప్పటికీ ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఆరా మామూలు ఆరోగ్యవంతుడైనటువంటి బలిష్ఠుడైనటువంటి మానవుడి యొక్క ఆరా కంటే కనీసం 2.5 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది అంటే దాంట్లో ఉండేటువంటి జీవ ప్రాణశక్తి అంత ప్రబలంగా ఉందన్నమాట దాంట్లో జీవశక్తి ప్రబలంగా ఉంది కనుక తన యొక్క జీవశక్తిని చుట్టూతా ఉండే మనుషులకు పంచిపెట్టే గుణం కూడా దానికి వచ్చేసింది అటువంటి దివ్యశక్తి సంపన్నమైనటువంటి ఒక దురసిదళాన్ని భక్తిపూర్వకంగా వేస్తేనే ఆ తులాభారం నడిచింది కనుక మళ్ళీ ప్రాధాన్యం ఎక్కడికి వచ్చేసింది భక్తి దగ్గరికి వచ్చేసింది ఇలాంటి తులసిదళాలే కనుక బరువైనవి అని ఒక మాట చెప్పినట్టయితే సత్యభామాదేవి 1 లక్ష తులసిదళాలు తెచ్చి వేయించేసేదే కానీ కేవలం తులసిదళాలు కాదు భక్తిపూర్వకమైన భావనాపూర్వకమైనటువంటి తులసిదళం కావాలి అది ఎక్కడ దొరుకుతుంది రుక్మిణీదేవి దగ్గర దొరుకుతుంది అందుకనే భక్తిపూర్వకమైనటువంటి తులసిదళం ఏదైతే ఉందో దానిలో ఉండే మహిమ ఏదైతే ఉందో దానికి వేవి సాటి రాబు అంటున్నారు ఎవరు రత్నములు బంగారము మరన్నీ కూడా భక్తికే ప్రాధాన్యం ఇస్తున్నారు భక్తి ఉన్నప్పుడు వేసే పదార్థంలో గనక ఈ తులసిలో ఉన్నట్టుగా సద్గుణాలు లేకపోయినప్పటికీ కూడా దాని మహిమ మహిమే కనుక మహిమంతా ఎక్కడి నుంచి వస్తుంది భక్తిలోంచి వస్తుంది కనుక అందరూ కూడా నిస్వార్థమైనటువంటి భక్తిభావాన్ని అలవరచుకోండి అని సూక్తి ద్వారా శ్రీ స్వామీజీ మనకు ఉపదేశం చేస్తున్నారు ఆ ఉపదేశాన్ని మనం ఆచరణలో పెట్టుకుందాం జయ గురుదత్త కాలపురుషుడు ఒక ముని రూపంలో వచ్చాడు వచ్చి రామచంద్రమూర్తిని కలిశాడు రాముడు మునులను చూస్తే వెంటనే సేవిస్తాడు ఆయన పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు ఇచ్చాడు ఏం కావాలి మహానుభావ ఎందుకు వచ్చారన్నాడు ఏమీ లేదు రామా నీతో ఏకాంతంగా మాట్లాడాలి నువ్వు నేను తప్ప ఎవ్వరూ రాకూడదు మనిద్దరం మాట్లాడుతుండగా ఎవరొస్తాడో వాడికి శిరఛేదం చెయ్యాలి వాణ్ణి నువ్వు చంపేయాలన్నాడు తప్పకుండా మనిద్దరమే మాట్లాడుకుందాం అని ఒక గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ద్వారపాలకులైతే ఎవరైనా లోపలికి వస్తారేమో అని లక్ష్మణస్వామి పిలిచి ఓ మహాబాహు నువ్వు ద్వారపాలకుడిగా ఉండు ఎట్టి పరిస్థితులలోనూ లోపలికి ఎవరిని పంపించకూడదు నేను ఇతనితో మాట్లాడుతున్న లోపు ఎవరైనా లోపలికి వచ్చారో వాణ్ణి నేను సంహరిస్తాను ఇది అతనికి నేను ఇచ్చిన మాట తప్పను రామో దీర్ణాభిభాషతే రాముడికి 2 మాటలు లేవు నీకు తెలుసు నువ్వు ద్వారపాలకుడిగా ఉండన్నాడు లక్ష్మణస్వామి నించున్నాడు రామావతారాన్ని పరిసమాప్తి చేయించేయాలి అయిపోయింది సమయం దేవతలకు తెలుసు ఆ కాలపురుషుడితో మాట్లాడుతున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు మీకు చెప్పమన్నారు 11,000 ఏళ్ళు అయిపోయింది మీరు తిరిగి శ్రీవైకుంఠానికి రావాలి మీరు ఇక్కడ నరుడిగా ఉన్నారు ఒకవేళ మీరు ఇంకా ఇక్కడ ఉంటాను అంటే మిమ్మల్ని శాసించగలిగిన వాడు లేడు లేదు మీరిచ్చిన మాట పూర్తయిపోయింది కాబట్టి వచ్చేస్తానంటే మీకు స్వాగతం చెప్పమన్నారు బ్రహ్మగారు అన్నారు అవతార పరిసమాప్తి చేసేస్తాను వచ్చేస్తానని కాలపురుషుడితో మాట్లాడుతున్నాడు రాముడు దుర్వాసో మహర్షి వచ్చారు వచ్చి లక్ష్మణుడు ఎదురుగుండా నించునున్నాడు నాకు ఉత్తర క్షణంలో రామదర్శనం కావాలి లోపలికెళ్ళి చెప్పు దుర్వాసో మహర్షి వచ్చారని అన్నాడు లక్ష్మణస్వామి అన్నారు 1 నిమిషం తాళండి పరమ ఏకాంతంలో ఉన్నారు అన్నగారు వెళ్ళకూడదు ఎవరు ఆయన అన్నాడు నేను వచ్చిన విషయం లోపలికి వెళ్ళి నువ్వు చెప్పావా చెప్పు చెప్పలేదా రాముణ్ణి మీ అన్నదమ్ములందరినీ మీ బిడ్డల్ని కూడా చెప్పిస్తాను రాముణ్ణి శాపగ్రస్తుణ్ణి చేస్తావా లోపలికెళ్ళి చెప్తావా అన్నాడు
అన్నగారికి శాపం తగిలి అన్నగారు బాధపడడం కన్నా నేను ఒక్కడిని చచ్చిపోతాను అన్నయ్య కోసం. లోపలికి వెళ్ళి మాట్లాడితే ఏం చేస్తాడు, చంపేస్తానన్నాడు. అన్నయ్య కోసం చచ్చిపోతాను తప్ప అన్నయ్య కోసం మాత్రం ఎట్టి పరిస్థితులలో అన్నయ్యకి మాట రానివ్వరు. అందుకన్నారు మొట్టమొదటి శ్లోకంలో, రామస్యాపి శరీరతః, తన శరీరాన్ని కూడా అర్పించేస్తాడు లక్ష్మణస్వామి అని తెలుసు చంపేస్తాడు రాముడిని. లోపలికి వెళ్ళి, అన్నయ్య నీ కోసం దుర్వాసో మహర్షి వచ్చారు, దర్శనం కోరుతున్నారన్నాడు. అప్పుడే అయిపోయింది కాలపురుషుడితో మాట్లాడు. లేచి బయటికి వచ్చాడు, మహర్షికి నమస్కరించాడు. ఏం కావాలన్నాడు. 1000 సంవత్సరములు అశనవ్రతం చేశాను, ఏమీ తినలేదు. 1000 సంవత్సరముల తర్వాత మృష్ణాన్న భోజనం చెయ్యాలనిపించింది. నీ అంతఃపురానికి వచ్చాను, అన్నం పెడతావా అన్నాడు. అదేమి భాగ్యం, పరమ సంతోషం. రెండని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మృష్ణాన్న భోజనం పెట్టాడు. దుర్వాసో మహర్షి కడుపు నిండా తిని సంతోషించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు రాముడు. సభ తీర్చి ఋషుల్ని మంత్రుల్ని అందరినీ పిలిచాడు. లోపలకొస్తే చంపేస్తానని చెప్పాను, మాట తప్పి లోపలకొచ్చాడు లక్ష్మణుడు. నేనేం చెయ్యాలని అడిగాడు. ధర్మము తప్పినవాడు నరకానికి వెళ్ళిపోతాడు, కాబట్టి రామా మీరు చంపేసేయాలి లక్ష్మణుణ్ణి అన్నారు. వ్యక్తిని చంపినా ఒకటే, వ్యక్తిని కంటితో చూడకుండా మాట్లాడకుండా ఉన్నా ఒకటే. కాబట్టి నేను ఇకపై ఇతనితో మాట్లాడను, ఇతన్ని చూడను, కాబట్టి ఇతనికి దేశ బహిష్కారం విధిస్తున్నాను, ఇతను వెళ్ళిపోవాలన్నాడు. లక్ష్మణస్వామి ఆ మాట విన్నారు, కనీసం బాధపడలేదు. అన్నయ్యని రక్షించడానికి ప్రయత్నం చేశాను, అన్నయ్య కోసం ప్రాణం వదిలేస్తున్నాను, చాలు. కనీసం తన ఇంటికి వెళ్ళలేదు ఆయన. తిన్నగా సరయూ నది ఒడ్డుకెళ్ళి పద్మాసనం వేసి కూర్చుని యోగ విద్య చేత ఊపిరినంతటినీ కూడా బంధించాడు. వెంటనే దేవేంద్రాదులు ఊర్ధ్వలోకాల నుండి వచ్చి స్వాగతం చెప్పి విష్ణువాంశ అని ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయాక ఉండలేకపోయాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి భూమిలోకి ప్రవేశించినా ఉండగలిగాడు, కానీ లక్ష్మణస్వామి లేకపోతే ఉండలేకపోయాడు. భరతుణ్ణి పిలిచి పట్టాభిషేకం చేసుకోమన్నాడు. అన్నయ్య నువ్వు లేకుండా మేము ఉండలేమన్నాయా, నీతోడిదే మా జీవితం అన్నాడు. అప్పుడు ఉత్తర కోసల రాజ్యం దక్షిణ కోసల రాజ్యం అని విభాగం చేసి లవకుశలకి పట్టాభిషేకం చేసి తాను సరయూ నది యందు ప్రవేశం చేయడం కోసమని చెప్పి మౌనంగా పూజ చేసి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయనతో పాటుగా కోసల దేశంలో ఉన్న ప్రజలు, వానరములు, భల్లూకములు, ఋషులు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయన సరయూ నది దగ్గరికి వెళ్ళి నీటిలో ప్రవేశిస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి స్వాగతం చెప్పారు. రామచంద్రమూర్తి సశరీరుడై నడుస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరములోనికి, శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సులోనికి ప్రవేశించి అవతార పరసమాప్తి చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సుగ్రీవుడు అనేటువంటి మంత్రిని పిలిచి, మన సుగ్రీవుడు కాదు, ఈ సుగ్రీవుడు వేరే, మంత్రిని పిలిచి ఇలా అన్నాడు, సుగ్రీవా నువ్వు తెలివి గలవాడివి, బుద్ధిమంతుడివి, ఏం చేస్తావో ఏమో, ఆ సుందరికి నాపై ప్రేమ పుట్టాలి, మధ్యవర్తిగా పంపిస్తున్నారు, తనంత తానుగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అనాలి, ఆమె మనస్సులో నేనే ఉండాలి, ఆ విధంగా పని పూర్తి చేసుకునిరా అని పంపాడు. మధ్యలో మధ్యవర్తులు పంపుతారు, అట్లా మధ్యవర్తిని పంపించాడు. సుగ్రీవుడు వనానికి వచ్చి కౌశికీ దేవితో సంప్రదింపులు ప్రారంభించాడు. ఓ సుందరి, శుంభుడు 3 లోకాలకు చక్రవర్తి, అందరూ అతడి మాట వింటారు, అతడి దగ్గర చాలా ధనం ఉంది, నువ్వు అతడిని వరిస్తే బాగుంటుంది, మీ ఈడు జోడు చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది, ఆ చక్రవర్తి నిన్ను కోరుకుంటున్నాడు, దయచేసి అంగీకరించు అన్నాడు. ఆ సుగ్రీవుడు ఎంతైనా రాక్షసుడు కదా, వాడికి దౌత్యం చేత కాలేదు పాపం. ఓ అబల, నువ్వు గనుక మా రాజును కాదంటే ఆయన అలుగుతాడు, దూతలను పంపి నిన్ను లాక్కొని రమ్మంటాడు, ఆ దానవులు నీ జుట్టు పట్టుకొని నిన్ను ఈడ్చుకొని పోతారు, అందువల్ల నువ్వు నీ మర్యాదను కాపాడుకో, దుస్సాహసం చేయకన్నాడు.
అంతే, అమ్మవారి కోపం రావటానికి జుట్టు పట్టుకో అంటూనే కోపం వచ్చేస్తుంది కదా. అప్పుడు కౌశికీదేవి, ఓ దానవా, నువ్వు మహా వక్తవని నీ మాటలతోనే తెలుస్తుంది మీ రాజు యొక్క బుద్ధి తెలుసు, మీ రాజు యొక్క బలము నాకు తెలుసు. అయితే నాకు ఒక విషయం ఉంది, ఒక నియమం ఉంది, ఆ విషయం చెప్తాను విను. చిన్నప్పుడు నా చెలికత్తెల ముందు నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. ఏదో ఒక నాటకం ఆడుతున్నది, అదేంటంటే నాతో సమానమైన బలం గలవాడు నన్ను యుద్ధంలో గెలిస్తే అతన్నే పెళ్లి చేసుకుంటా అని ప్రతిజ్ఞ చేశాను. ఈ ప్రతిజ్ఞ నాకు ఉంది కదా. మీ రాజు శుంభుడు కానీ, అతడి తమ్ముడు నిశుంభుడు కానీ, మిగిలిన దైత్యులు కానీ ఎవరైనా సరే నాతో యుద్ధం చేయవచ్చు, గెలిచి నన్ను చేపట్టుకోవచ్చు. ఈ ప్రతిజ్ఞ గురించి మీ రాజుకు చెప్పు, దూత ధర్మాన్ని పాటించు అన్నది. సుగ్రీవుడు వెళ్ళి శుంభుడికి చెప్పాడు. శుంభుడు నిశుంభుడితో ఆలోచించాడు. ఇద్దరూ బాగున్నారు. ధూమ్రలోచనుణ్ణి పిలిచి వాడు బాగున్నాడు. నువ్వు బుజ్జగించావో ప్రతిమాల్లోదో భయపెట్టో ఆ సుందరుని తీసుకొనిరా, నీ ప్రయత్నాన్ని నువ్వే చేయలేవి, ఫలించకపోతే ఆమె పక్కనే ఉన్నటువంటి కాళికను వధించి ఆ సుందరుని తీసుకొనిరా అని పంపాడు. ధూమ్రలోచనుడు ఎంతో భక్తితో శుంభుడికి ప్రదక్షిణం చేశాడు. శుంభుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాక్షస పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ రథమెక్కి వనానికి వచ్చి అమ్మవారితో ఇలా అన్నాడు, ఓ దేవి, మా శుంభరాజు నిన్నే తలుస్తున్నాడు అని మొదలుపెట్టాడు. అప్పుడు అమ్మవారి ప్రక్కనే ఉన్నటువంటి కాళికాదేవి పకపకా నవ్వి ఇలా అన్నది, మూర్ఖుడా, ఆమె శత్రువులను సంహరించే జగజ్జనని, మీ రాజు లాంటి వాళ్లను ఎందరినో సులభంగా వధిస్తుంది. ఈ జననితో పరమ మూర్ఖుడైనటువంటి మీ రాజుకు పెళ్ళ ఆపి నీ రాజును యుద్ధానికి రమ్మను, లేదా కాళ్ళు పట్టుకోమను, లేదా పాతాళంలోకి పారిపోమను, దాక్కోమను అంది. ఆ కఠినమైన మాటలు విని ధూమ్రలోచనుడికి కోపం వచ్చేసిందట బాగా. కాళికతో యుద్ధం చేశాడు, వదలలేదు. వారిద్దరికీ భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. కాళికాదేవి పెద్దగా హుంకారం చేసి వాణ్ణి భస్మం చేసింది. దానవులు రణభూమి నుండి పారిపోయారు. ఆ యుద్ధభూమిలో దానవుల రక్త మాంసాలను చూసి నక్కలు, గ్రద్దలు, డేగలు, కాకులు, పిశాచలు నర్తిస్తూ కోలాహలం ప్రారంభించాయి. అప్పుడు ఆ జగన్మాత ఆ రణరంగాన్ని విడిచి వేరొక చోటుకు వెళ్ళి శత్రువుల గుండెలో పగిలేలాగా శంఖనాదం చేసింది. ఆ భీకరమైన శంఖధ్వని అంతఃపురంలో ఉన్నటువంటి శుంభుడి చెవిలో పడింది. వాడు భయంతో అదరిపడ్డాడు. ఈలోగా రణభూమి నుండి పారిపోయినటువంటి దానవులు, అంటే దానవులు సంహారాన్ని శుంభుడికి చెప్పి మనం పాతాళానికి పారిపోదాం, అదే మనకందరికీ మంచిది అన్నారు. శుంభుడు వెనక్కు తగ్గలేదు. పరాక్రమవంతుడైనటువంటి చండముండులను పంపించాడు. వారు సింహాసనం మీద కూర్చున్నటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చారు. కొంత దూరంలోనే వారికి కాళికాదేవి కనిపించింది. చండుడు శుంభుడిని తెగపొడటం ప్రారంభించాడు. అందుకు ముండు తల ఊపాడు. అప్పుడు అంబికాదేవి కోపించి, ఏ మూర్ఖుడా, నతించకు, వెనక్కు వెళ్ళిపో. నమే కచ్చిత్పతి కార్యో, నమే కచ్చిత్పతి కార్యో, నార్యం పతినా సహ, నార్యం పతినా సహ, స్వామిని సర్వభూతానాం, స్వామిని సర్వభూతానాం, అహమేవ నిశామయ, అహమేవ నిశామయ, నేను మీ శుంభుడిని పతిగా వరించాలా? నేను వరించను, నాకెవడు భర్త అవసరం లేదు, నాకు ఎవరు భర్త కావలసిన పని లేదు, నాకు భర్తతో పని లేదు, నేను సర్వ స్వతంత్రురాలిని, సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని. మీ రాజు లాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను, ఎంతోమందిని సంహరించాను. ప్రతి యుగంలోనూ మీలాంటి దుష్టులు దేవతలను బాధిస్తూనే ఉన్నారు, చివరికి నా చేతులు మరణిస్తూనే ఉన్నారు. కబుర్లు చెప్పకు, కత్తి తిప్పు, నువ్వు ఈరోజే మరణించటం ఖాయం, కనుక
ఈ శుంభ నిశుంభుల గోల వదిలేసి నీ గోలు నువ్వు చూసుకో. వారి మీద నీకంతగా ప్రేమ ఉంటే వారు నీ వెనకాలే వస్తారు, బెంగ పెట్టుకోవద్దు. ఈరోజు అందరినీ అంతం చేస్తానన్నది. ఆ మాటలకు చండముండలు ఇద్దరు మండిపోయారు, యుద్ధానికి దిగారు. అప్పుడు అంబికాదేవి కోపించగా ఆమె ముఖం నల్లగా అయిపోయింది. ఆమె కనుబొమ్మల మధ్య నుండి మరొక శ్రీమూర్తి కాళికగా ఆవిర్భవించింది. అమ్మవారి కోపం నుండి పుట్టింది గనుక ఈమెను చండిక అని పిలుస్తారు. ఆ తల్లి పులితోలును చీరగా కట్టుకుంది, గజచర్మాన్ని పైటగా వేసుకుంది, పుర్రెల దండను మాలగా మెడలో వేసుకుంది, ఎండిపోయిన బావి వంటి పొట్టతో ఉంది, క్రూరాతి క్రూరంగా చూడటానికి అతి భయంకరంగా ఉంది, కాళరాత్రిలాగా ఉంది. ఆ తల్లి యొక్క పొడవైన నాలుక త్రాసుపాములాగా కదులుతుంది. ఆ చండికాదేవి సుడుగాలిలాగా వేగంగా కదలి దానవుల మధ్యలోకి దూకేసింది. చేతికి ఏనుగు దొరికితే ఏనుగులను, రాక్షసులు దొరికితే రాక్షసులను, గుర్రాలు దొరికితే గుర్రాలను, నోట్లో వేసుకొని రకరకరకరకర నమిలి వేయసాగింది. ఆ తల్లి విజృంభణకు సగానికి సగం దైత్యసేన అంతా ఖాళీ అయిపోయింది. అది చూసి చండముండులు కోపించి ఆ తల్లితో యుద్ధానికి దిగారు. కానీ ఆమె పరాక్రమం ముందు వారి ఆటలు సాగలేదు. బాణపాశంతో ఆ చండికాదేవి వారిద్దరిని బంధించి కుందేలు పిల్లలను పట్టుకొని తీసుకొని వచ్చినట్లుగా వారికి జగన్మాత ఎదుట తీసుకొని వచ్చి ఇలా అంది, ఓ అంబికాదేవి, రణయజ్ఞానికై రెండు పశువులను తెచ్చాను, స్వీకరించు అన్నది. జగన్మాత చాలా సంతోషించి, ఓ భద్రకాళి, భద్రచండి, దేవకార్యంలో ఆలస్యం వద్దు, తక్షణమే పని పూర్తి చేయి, వీరిని వధించటం హింస కానే కాదు అని తెలుసుకో అన్నది. వెంటనే భద్రకాళీదేవి సర్రున కత్తిని బయటకు తీసి చండముండుల తలను నరికేసింది. చండముండౌ గతౌ యస్మాత్, చండముండౌ గతౌ యస్మాత్, తస్మాత్తే నామ కాళికే, తస్మాత్తే నామ కాళికే, చాముండేతి చాముండేతి సువిఖ్యాతం, చాముండేతి సువిఖ్యాతం భవిష్యతి ధరాతలే, భవిష్యతి ధరాతలే, చండముండౌ హతౌ యస్మాత్ తస్మాత్తే నామ కాళికే, చాముండేతి సువిఖ్యాతం భవిష్యతి ధరాతలే. ఆ పరాక్రమానికి జగదమ్మ మరింతగా, ఓ భద్రకాళి, దేవకార్యం కోసమే ఈ చండముండులను వధించావు కనుక ఈరోజు నుంచి నువ్వు చాముండా అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు అన్నది. దేవతలందరూ చాముండాదేవిని స్తుతించారు. జై జైకారం చాముండా మాతకి. రణభూమిలో మిగిలిన రాక్షసులంతా పారిపోయి శుంభుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, యుద్ధాన్ని ఆపండి, మనకిప్పుడు కాలం బాగలేదు, బ్రహ్మదేవుడు చెప్పిన శ్రీమూర్తి వచ్చేసింది, చండముండులు మనకిక లేరు, వాళ్లను చండికాదేవి నమిలేసింది, అంతేకాదు ఆ చండిక మన ఒంటెలను, ఏనుగులను, రథాలను, సైన్యాన్ని, ఏం చెప్పగలవు రాజా, కరకరా కరకరా నమిలేసి మింగేసింది. మేము అటువంటి ఘోరమైంది చూడలేదు మేము, అమ్ము అమ్ము అంతా అట్లా మింగిపోయటమే అయిపోయింది. అందుచేత నువ్వు జగన్మాత యుద్ధానికి దిగకు, మనం హాయిగా పారిపోదాం, ఎక్కడికి పాతాళం ఎట్లా ఉంది కదా మనకి, అక్కడ పాతాళం ఇచ్చారు కదా మనకి, పాతాళ లోకంలో అక్కడ స్థలం ఉంది కదా, ఎట్లా మన ఇల్లు ఉంది కదా అక్కడ, మన ఇంట్లో హాయిగా వెళ్ళి దాక్కుందాం, పాతాళానికి పారిపో, నువ్వు వెళ్ళిపో, ఆడది ఏమి చేస్తుందిలే అనుకోవద్దు, ఆ మాట విను, ఆవిడ చేతిలో మేము దెబ్బలు తిని వచ్చాము, మేము ఇక్కడే ఉంటాము, ఎట్లో చచ్చిపోతున్నాము కాబట్టి నువ్వు వెళ్ళిపో, రాజుగారు నువ్వు బాగా ఉండాలా, మాకు బాగా అనుభవం ఉంది, నిన్ను యుద్ధభూమికి రప్పించటానికే కవ్విస్తుంది, నిన్ను చంపటానికే పిలుస్తుంది,
పైగా అందరినీ చంపుతామని పెద్ద పట్టిక కూడా చదివింది, పగ పెంచుకోకు అన్నారు. శుంభుడు అంతా విని, పిరికిమందల్లారా, మీ పిరికితనాన్ని నాకు అంటించకండి, మీరు అంటుకుంది నాకు అంటిస్తారా, నాకు చూపించకండి మీ ముఖాలు, దేంట్లో అయినా దూకి సావండి, పనులు సిద్ధించాలంటే ప్రయత్నం చేయాలి, సిద్ధించలేదంటే ప్రయత్నం లోపమే కారణమని గ్రహించాలి, దేశకాలాలు బలాబలాలు చూసుకొని గట్టిగా ప్రయత్నం చేసేటట్లయితే అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యమవుతాయని బృహస్పతులు వారు చెప్పారు మనకు తెలుసా, మర్చిపోయారా, ఇక మీరు దయచేయండి అని వారిని పంపి రక్తబీజుణ్ణి పిలిచి, నువ్వు యుద్ధానికి వెళ్ళు, ఇంకా కొంతమంది ఉన్నారు చుట్టుముట్టు, వాళ్ళందరూ పోవాలి కదా, వెళ్ళు అని పంపించాడు. అమ్మవారు పట్టీ వేసుకుంది కదా, పట్టీ ప్రకారంగా వెళ్ళాలి కదా, క్యూ ప్రకారంగా వెళ్ళాలా. రక్తబీజుడు యుద్ధ భూమికి వచ్చాడు. శుంభుడు యొక్క ప్రేమ సందేశాన్ని మళ్ళీ ఆడే అదే గోలు పెట్టాడు, అదే గోల వినిపించాడు. అందుకు జగన్మాత కాళీదేవి ఇద్దరు కూడా తమలో తాము నవ్వుకున్నారు. తర్వాత జగన్మాత కోపించి, ముందు యుద్ధం చేయి తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందామన్నది. ఎందుకులే, మొదట యుద్ధం చేసుకుందాం ఇద్దరు, తర్వాత చూసుకుందాం పెళ్లి సంగతి అని రక్తబీజుడు విజృంభించాడు. అమ్మవారు బాణాలతో ఆవిడ్ని మూర్చిపోయేటట్లు కొట్టింది. ఈ లోపల శుంభుడు కాలకేయులను అంటే వీళ్ళంతా రాక్షస గణాలన్నీ కూడా పంపించాడు. అందరూ కలిసి ఒక్కసారిగా అమ్మవారిని చుట్టుముట్టారు. అప్పుడు అమ్మవారి అంతఃశక్తులు అక్కడ ప్రకటమయ్యాయి, ఒకటి కొటిగా వచ్చాయి. బ్రాహ్మీదేవి అక్షమాల, బ్రాహ్మీ అక్షమాలలు కమండలాన్ని పట్టుకొని హంసవాహనం మీద వచ్చింది. వైష్ణవీదేవి పీతాంబరాలను ధరించింది, శంఖ చక్ర గదా పద్మాలను పట్టుకొని గరుడ వాహనం మీద కనపడింది. శాంకరీదేవి నుదుటిన భస్మం పెట్టుకొని శిరస్సుపై చంద్రవంకంతో మెరిసిపోతూ చేతిలో శూలాన్ని పట్టుకొని వృషభ వాహనం మీద అక్కడికి వచ్చింది. షష్ఠీదేవి అనే కోమారిదేవి నెమలి వాహనాన్ని ఎక్కి చేతిలో శక్తి ఆయుధాన్ని పట్టుకొని అక్కడికి వచ్చింది. ఇంద్రాణిదేవి ఐరావతాన్ని ఎక్కి వజ్ర ఆయుధాన్ని చేతిలో పట్టుకొని యుద్ధరంగంలోకి దూకింది. శ్రీమాత్రే నమః.